నంద్యాల ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ కొనసాగుతోంది. నియోజకవర్గంలో వైసీపీ తరపున ఓటర్లకు డబ్బులు పంచుతున్న 67 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయితే వైసీపీ మాత్రం ప్రజాభిమానం ఉన్న తమకు డబ్బు పంచాల్సిన అవసరం లేదని మండిపడింది. పోలీసులు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ తమ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించింది. నంద్యాల ఉప ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా కొనసాగుతోంది. పోలీసులు నిర్వహించిన సోదాల్లో వైసీపీకి చెందిన 67 మంది ఓటర్లకు సొమ్ములు పంచుతూ పట్టుబడ్డారు. వారి నుంచి 10 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారు కడప, పులివెందుల, నెల్లూరు, వెలుగోడు, పేతంచెర్ల నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఎమ్మెల్యే ఆజం బాషా, పీఏ ఎండీ ఖాన్ కూడా డబ్బులు పంచుతూ పట్టుబడ్డాడు. ఖాన్ నుంచి 3.28 లక్షలు ఇన్నోవా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్, పీఏ బ్రహ్మానందం, పులివెందుల కౌన్సిలర్లు అశ్విని కుమార్, భాస్కర్లు కూడా ఉన్నారు. నంద్యాలలో డబ్బులు పంచేందుకు విద్యార్థులను వాడుకుంటున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వారు కేసులో ఇరుక్కుంటే వారి భవిష్యత్తు ఏం కావాలన్నారు. ఉప ఎన్నికల్లో భూమా కుటుంబీకులు ఓడిపోవాలని జగన్ కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడే బస చేసి ఈరోజు డబ్బులు పంపిణీలో రాత్రి పంపకం మొదలుపెట్టారు. ఈరోజు ఉదయం 4 గంటలకు మొదలుపెట్టారు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా 67 మంది పట్టుబడ్డారు. దాంట్లో విద్యార్థులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ ఈరోజు కేసు పెడితే వాళ్ళ బతుకులేంది అంట. వైకాపా నాయకులు, ఇంత పెద్ద పెద్ద నాయకులు, మిసాల్ తిప్పే నాయకులు విద్యార్థులను పంపిస్తారా? డబ్బులు పంచేదానికి జిల్లా పరిధిని దాటి నంద్యాల నియోజకవర్గాన్ని పంపిస్తారా? ఈరోజు వాళ్ళ భవిష్యత్ ఏంటి? మీ మాదిరిగా అందరూ పోలీస్ స్టేషన్లో కేసుల్లో బుక్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? వైసీపీ ఎమ్మెల్యే రోజా మాత్రం ప్రజాబలం పుష్కలంగా ఉన్నా తమకు డబ్బు పంచాల్సిన అవసరం లేదన్నారు. ఓటమి భయంతోనే తమపై కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నంద్యాల ఎన్నికల్లో టీడీపీ ఓటమి తథ్యమని రోజా స్పష్టం చేశారు. ఇక్కడ గెలవలేం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఈ ఎలక్షన్ ఆపడానికి ప్రయత్నం చేసేది చంద్రబాబు నాయుడే. అందుకే ఆయన రేపు బయలుదేరి వస్తున్నారన్న విషయం కూడా అందరూ తెలుసుకున్నారు. కాబట్టి నంద్యాల ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు కూడా మీరు ఎంత డబ్బు ఇచ్చినా ఎంత భయపెట్టినా కూడా లొంగకుండా మరి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టివ్ గా ఉన్న విధానానికి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటాం. ఎందుకంటే 2004 నుంచి ఈ నంద్యాల అనేది వైఎస్ఆర్ కుటుంబానికే సొంతం. వైఎస్ఆర్ కుటుంబానికి ఈ నంద్యాలకి అంత అవినాభావ సంబంధం ఉందన్నది కూడా అందరికీ తెలిసిన విషయం. మరోవైపు నగదు పంపిణీపై దృష్టి పెట్టిన పోలీసులు నియోజకవర్గంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అధికార పార్టీ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఒక క్షుణ్ణంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మా యొక్క అధికారుల మేరకు ప్రతి ఒక్క సిబ్బంది, ప్రతి ఒక్క ఆఫీసర్ అందరూ కూడా పారదర్శకంగా ఎవరికి ఎలాంటి విశేషాలు లేకుండా, ఎవరి పక్షము అనేది లేకుండా న్యూట్రల్ వీఆర్ ఆల్ టు ది పబ్లిక్ ఓటర్ కి భద్రత కల్పించే విధంగానే మనం పనిచేస్తాం. మొత్తం మీద ప్రచారంలో విపరీతమైన ధన ప్రవాహం నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికల నిర్వహణ పోలీసులకు, ఎన్నికల సంఘానికి సవాలుగా మారింది.